గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి అగరబత్తి కర్పూరం చూపిస్తున్నాను కదా ఎందుకంటే అగరబత్తి కర్పూరం మనకి బొద్దింకలు రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఒక బౌల్లో కనుక కొంచెం వాటర్ తీసుకొని అగరబత్తిని కొంచెం చేతి ఇలా అంటే చక్కగా విడిపోతుంది అలాగే ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని ఆ వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దాన్ని మరిగించాలండి మరిగిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో కనుక వాటర్ వేసేసుకొని మనం స్ప్రేలాగా ఎక్కడ బొద్దింకలు అనిపిస్తే అక్కడ స్ప్రే చేసేయటం ఏంటంటే ఆ వాసనకు బొద్దింకల దగ్గరకు కూడా రావు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంట్లో బల్లులు ఈ బల్లులు అనేది ఎంత చిరాక వస్తుందంటే ఆ బల్లుని చూస్తేనే ఎక్కడికెక్కడికో ఉరుకుతూ ఉంటాము బల్లుల నుంచి తప్పించుకోవడానికి ఇలాగ వెల్లుల్ని బాగా దంచేసేయండి బాగా దంచేసి ఒక బాటిల్ తీసుకొని వెల్లుల్ని అంతా దాంట్లోకి బాటిల్లోకి వేసేయండి ఫస్ట్ వేసేసి ఆ వాటర్ని మనం వెల్లుల్లి బాగా నిండే వరకు వాటర్ పోసేయండి వాటర్ పోసేసుకొని దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి మనకి వెల్లుల్లో ఉన్న గుజ్జంతా వాటర్లోకి దిగిపోతుంది కదా అప్పుడు ఒకసారి మనం బాటిల్ని షేక్ చేసి కనుక మీకు గోడలకి స్ప్రే చేస్తారా కింద వాల్స్ దగ్గర స్ప్రే చేస్తారా మీకు ఎక్కడంటే అక్కడ బల్లులు వస్తున్నాయి అనిపిస్తే అక్కడ స్ప్రే చేసేసుకోండి ఇది బాగా వర్క్ చేస్తుంది ఆ ఘాటుకి బల్లులు అనేది అసలు దగ్గరకు కూడా రావు చిన్నపిల్లలు బల్లులు అంటే చాలా భయపడతారు కదా ఇది బాగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూసేద్దాము మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి నెయిల్ కట్టర్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి కట్ అవ్వకపోతే ఇలాగ ట్యా ట్యాబ్లెట్ షీట్ ఒకటి తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ట్యాబ్లెట్ షీట్ని కట్ చేయండి ఆ నెయిల్ కట్టర్ అనేది మనకి చక్కగా షార్ప్ అవుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇది కూడా వర్క్ అవుతుంది అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మనకి నెయిల్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కొత్తిమీర మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే బెస్ట్ అంటే బెస్ట్ అండి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే కొత్తిమీరని స్టోర్ చేసుకోవడానికి మీరు వెడల్పాటి ఇలాగా గ్లాస్ జార్ని యూస్ చేయాల్సి ఉంటుందండి దాని మూత ఉంటుంది కదా మూతకి కనుక ఒక చిన్న గ్లాస్ పెట్టుకోండి అంటే మనకి ఆ గ్లాస్ అనేది మనకి మూత పెట్టినప్పుడు చక్కగా సరిపోవాలన్నమాట సో దాంట్లో కనుక మనం ఇప్పుడు కొత్తిమీరని ఉంచేసి మనం బాటిల్ మూత ఉంటుంది కదా ఆ మూత పైన గ్లాస్లో అలా పెట్టేసిన తర్వాత జార్ ఉంటుంది కదా గ్లాస్ జార్ దాన్ని చక్కగా ఉల్టా వేసేసి మనం మూత పెట్టేసుకోవటమే ఇలానే ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కొత్తిమీర అనేది నిల్వ ఉంటుంది అలాగే ఎక్కువ కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కనుక చక్కగా అలా కట్ చేసేసుకొని మొత్తం ఆ గ్లాస్లో పట్టేలాగా పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినకున్నప్పుడు కొంచెం తీసుకొని మళ్ళీ అలానే సేవ్ చేసుకుంటే మనకి బాగా ఫ్రెష్గా ఉంటుందండి కొత్తిమీర అనేది ఎక్కడ వడలిపోకుండా డెఫినెట్గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ టిప్ చూసేద్దాము ఇంట్లో అందరు నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు ఉంటే నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో నెయిల్ పాలిష్ ఎప్పుడైనా సరే గడ్డగట్టినట్టు ఉంటే కనుక నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా మన దగ్గర ఆ నెయిల్ రిమూవర్ ఒక రెండు మూడు డ్రాప్స్ వేసేసుకొని చక్కగా ఒకసారి మనం షేక్ చేసే బాటిల్ని మనకి నెయిల్ పాలిష్ అనేది మనకి ఆ గడ్డగట్టడం సాగటం అనేది పోతుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్ thank mm -hmm. you